వెల్కమ్ టు విశ్వం వాయిస్ బుల్టన్ల ముదుగా హెడ్లైన్స్. 3 కోట్ల పక్కా ఇల్లు పూర్తవుతున్నాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. మోదీ సర్కారు పలాయనం, ఇంధన ధరల పెంపుదలపై చర్చించని ప్రభుత్వం. ఎస్ జెట్ అజయ్ సింగ్ కు ఊరట, అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు. క్వార్టర్స్ లో సింధు శ్రీకాంత్ సాత్విక్ జోడీ కూడా. దక్షిణాఫ్రికా బ్యాటర్ డూ ప్రీస్ గుడ్ బై, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్లను మహిళా సాధికారతకు చిహ్నమని ఆయన అన్నారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, పేదలకు పక్కా ఇల్లు అందించే కార్యక్రమంలో భాగంగా మనం కీలక అడుగు వేశాం. ప్రజా భాగస్వామ్యంతో దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని తొందరలోనే పూర్తి చేయబోతున్నాం. కనీస సౌకర్యాలతో నిర్మితమైన ఈ ఇల్లు మహిళా సాధికారతకు చిహ్నమని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై చర్చించకుండా మోదీ సర్కార్ పారిపోయిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గడువు కన్నా ముందే సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడంపై తీవ్రంగా మండిపడింది. లోక్సభ కార్యకలాపాల సలహాల సంఘం సమావేశంలో ధరల పెరుగుదలపై చర్చలకు ప్రభుత్వం సమయం కేటాయించిందని, అలాగే రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ కీలక బిల్లులపై చర్చలకు అంగీకరించిందని, ఇంతలోనే ఆ అంశాలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందుగానే గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో కార్యక్రమాలు సజావుగా సాగిన రాజ్యసభలో మాత్రం ప్రతిపక్షాల సభ్యుల అరుపులు, కేకలు, నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ఇంధన ధరలపై చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపట్టడంతో చైర్మన్ వెంకయ్య నాయుడుకు సభ్యులకు మధ్య వాడి వేడి వాదనలు జరిగి కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. లోక్సభలో 12 బిల్లు, రాజ్యసభలో 11 బిల్లులు ఆమోదించారు. సభను షెడ్యూల్ కంటే ఒక రోజు ముందు నిరవధికంగా వాయిదా వేశారు. ఎయిర్లైన్స్ షేర్ల బదిలీలో మోసానికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో స్పేస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కు కొంత ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు గురువారం తాత్కాలిక రక్షణ కల్పించింది. కేసు తదుపరి విచారణ తేదీ వరకు అజయ్ సింగ్ పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు న్యాయమూర్తి అనూప్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం అజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే నెల 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, కేసు దర్యాప్తునకు సింగ్ సహకరించాలని, ఈ వివాదానికి కారణమైన షేర్లను ఎవరికి చెందకుండా ఉండేలా స్తంభింపచేయాలని కోర్టు ఆదేశించింది. భారత్ ఏస్ షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్తో పాటు సాత్విక్ సాయిరాజ్ జోడీ కొరియా ఓపెన్ క్వార్టర్స్ కు దూసుకెళ్లగా లక్ష్యసేన్, మాల్వికా బన్సోడ్లు 2 రౌండ్లోనే ఓడి ఇంటి ముఖం పట్టారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ లో సింధు 21-15, 21-10తో ఆయా ఓహోరిపై అలవోకగా నెగ్గింది. క్వార్టర్స్ లో థాయ్ షట్లర్ బుసాన్తో సింధు తలపడనుంది. మరో మ్యాచ్ లో మాల్వికా 8-21, 14-21తో పోన్ పవి చోచోవిన్ చేతిలో ఓడింది. శ్రీకాంత్తో జల్చర్మన్పై గెలిచాడు, కానీ లక్ష్యసేన్తో రుస్తావిటో చేతిలో కంగు తిన్నాడు. డబుల్స్ 2వ రౌండ్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ షెట్టి జంటతో సింగపూర్ కి చెందిన టెర్రీ లోకిన్ హిన్ పై నెగ్గింది. మిక్స్డ్లో సుమిత్ రెడ్డి, అశ్విన్ రెడ్డి పొన్నప్ప జోడీతో చైనాకు చెందిన జువాన్యి హువాన్యా కియాంగ్ చేతిలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిగ్నా డూ ప్రీస్ వన్డేలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించింది. టీ20లపై దృష్టి నిలిపేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఆమె వివరించింది. 2007లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన నాడు ప్రీస్ 154 వన్డేలు 3760 పరుగులు చేసింది. 2014లో భారత్పై కేవలం ఒకే టెస్ట్ ఆడిన ఆమె 102 పరుగులతో సత్తా చాటింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ మరియు వాలంటీర్ల సేవలను అభినందిస్తూ వారికి సేవా పురస్కార్ అవార్డులు, సేవామిత్ర, సేవారత్న, సేవా వచ్చిన కార్యక్రమం నేడు సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో పంచాయతీ సెక్రటరీ టిఎల్ కుమార్ రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దొరబాబు, మండల ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు, జెడ్పీటీసీ ఎలిశెట్టి అమృతం నరేష్ పాల్గొన్నారు. ఉండూరు పరిధిలో 37 సేవామిత్ర, 1 సేవారత్న అవార్డు గ్రహీతలకు ముఖ్య అతిథులు సాలువాలు కప్పి పూలమాలతో సంబంధించి అవార్డులు, సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. దొరబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అందేలా చూసే బాధ్యత వాలంటీర్లపై ఉందని, రానున్న రోజుల్లో గడప గడపకు వెళ్లి ప్రతి ఇంట్లో ఉన్న సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రయాణం చేద్దామని, దీనిపై సచివాలయం సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
సార్, ముఖ్య అతిథి అయిన మన గౌరవ గౌరవబాబు గారిని బాబాయ్ నమః. మేడం గారు రండి. క్లాప్స్ కొట్టడమా? రాధాకృష్ణ గారికి సచివాలయ వ్యవస్థ కూడా ప్రతిష్టంగా పనిచేయాలి. ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్హతైన ప్రతి ఒక్కరు కూడా అందాలనే ఉద్దేశంతో గౌరవ దొరబాబు గారు మమ్మల్ని అందరినీ కూడా పదే పదే అడుగుతా ఉన్నారు. అందులో భాగంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా మరి సేవారత్న సేవ వజ్ర సేవ మిత్ర అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరి సంస్కరించుకోవాలి. మన మీ అందరి ద్వారా కూడా సంక్షేమ పథకాలు ఇంకా ముందుకెళ్ళాలి. మరి పొద్దుటే కూడా తెల్లారందే కూడా ఆ పెన్షన్ విషయంలో కానీ వ్యవసాయాల విషయంలో కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఇక్కడ నాయకుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వం మన మీద మీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పథకాలను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి మన గ్రామాలకి మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులకి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలంటే ఏదైతే బాధ్యత మన మీద పెట్టారో ఆ బాధ్యతను మరింత పెంపొందించుకుని ముందు తీసుకున్నట్లయితే మరి నియోజకవర్గంలో మన నాయకులు దౌలూరు దొరబాబు గారిని మన అసెంబ్లీ ఎలక్షన్ లో మన అందరం కూడా ఎన్నంటే ఉండి నడిపించాలంటే ప్రభుత్వం పెట్టే సంఖ్యా పథకాల ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేరినప్పుడే ప్రభుత్వంలో మన అందరికి కూడా తగిన గుర్తింపు వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లి మరి గ్రామానికి ఈ గ్రామంలో పెద్దలకు మన నాయకులకి మంచి పేరు తెచ్చే విధంగా ఒక బ్యాచ్ అవుతుంది సార్. ఇంకో బ్యాచ్ మరి నెక్స్ట్ బ్యాచ్ అందరూ రెడీ ఉంటుంది. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 5-6 వస్తాయి. రావాలి. సచివాలయ వ్యవస్థ కూడా ప్రతిష్టంగా పనిచేయాలి. ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్హతైన ప్రతి ఒక్కరు కూడా అందాలనే ఉద్దేశంతో గౌరవ దొరబాబు గారు మమ్మల్ని అందరినీ కూడా పదే పదే అడుగుతా ఉన్నారు. అందులో భాగంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా మరి సేవారత్న సేవ వజ్ర సేవ మిత్ర అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరి సంస్కరించుకోవాలి. మన మీ అందరి ద్వారా కూడా సంక్షేమ పథకాలు ఇంకా ముందుకెళ్ళాలి. మరి పొద్దుటే కూడా తెల్లారందే కూడా ఆ పెన్షన్ విషయంలో కానీ వ్యవసాయాల విషయంలో కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఇక్కడ నాయకుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వం మన మీద మీ మీదే ఉంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పథకాలను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి మన గ్రామాలకి మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులకి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలంటే ఏదైతే బాధ్యత మన మీద పెట్టారో ఆ బాధ్యతను మరింత పెంపొందించుకుని ముందు తీసుకున్నట్లయితే మరి నియోజకవర్గంలో మన నాయకులు దౌలూరు దొరబాబు గారిని మన అసెంబ్లీ ఎలక్షన్ లో మన అందరం కూడా ఎన్నంటే ఉండి నడిపించాలంటే ప్రభుత్వం పెట్టి
కట్టే సంఖ్యా పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేరినప్పుడే ప్రభుత్వంలో మనందరం కూడా తగిన గుర్తింపు వస్తుందని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లి మరి గ్రామానికి ఈ గ్రామంలో పెద్దలకు మన నాయకులకి మంచి పేరు తెచ్చే విధంగా వైద్య వృత్తి పవిత్రమైనదని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వం మనుగడకు మరియు ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని, వాయు కాలుష్యం, ఆహారం కాలుష్యం మరియు నీటి కాలుష్యం వల్ల మానవాళికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉందని అన్నారు. జీవనశైలి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అనంతరం అసంక్రమిత వ్యాధుల నివారణ విభాగంలో జిల్లాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వైద్యులకు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులకు, ఆరోగ్య కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు అవార్డులు ప్రదానం చేశారు. అసంక్రమిత వ్యాధులను మొదటి దశలోనే గుర్తించడం వల్ల వాటి వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు నివారించే అవకాశం ఉందన్నారు. ఒకవైపు కొడుకు పుట్టాలని కొందరు ప్రార్థిస్తుంటే మహారాష్ట్రలోని పుణేలో ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టిన వేడుకను విభిన్నంగా జరుపుకుంది. ఇంట్లోకి వచ్చిన నవజాత శిశువుకు అపూర్వంగా స్వాగతం పలికారు. పూణేలోని షెల్గావ్కు చెందిన ఓ కుటుంబం హెలికాప్టర్లో తమ చిన్న దేవదూతను ఇంటికి తీసుకువచ్చింది. కేరళలోని షెల్గావ్లోని తన ఇంటికి నవజాత శిశువును తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నారు. బాలిక తండ్రి విశాల్ జురేకర్ యుక్తిరీత్యా న్యాయవాది, మా ఇంట్లో చాలా కాలం తర్వాత ఆడబిడ్డ పుట్టిందని ఎనలేని సంతోషంగా ఉందని విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న నా భార్య, నేను, రాజ్యలక్ష్మిని హెలికాప్టర్లో ఇంటికి తీసుకుని వచ్చాం. దానికి 1,00,000 రూపాయలు ఖర్చు చేశానని విశాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన వేసంగి వరిధాన్యం కొనుగోలు చేయాలని నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, జిల్లా తెరాస పార్టీ ఆదేశానుసారం జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద రైతుల నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డీసీఎంఎస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, ప్రవీణ్, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, అనిల్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోకబాపురెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఆర్థికంగా సపోర్ట్ చేసి అదే విధంగా కల్తీ విత్తనాలు రద్దు చేయడం కోసం పీడీ యాక్ట్ తెచ్చి కల్తీ విత్తనాలు లేకుండా రైతులకు మరి ఆ రకమైన సపోర్ట్ చేస్తే నీటి తీర్వ రద్దు చేస్తే అదేవిధంగా భూమి శిస్తు రద్దు చేస్తే ధరణి లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చి భూ సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి సమస్యలు లేకుండా భూముల యొక్క రికార్డులు తారుమారు చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం అని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకే మన ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి, స్వయాన వారు రైతు, ఈ రాష్ట్రంలో రైతులకు జరిగినటువంటి అక్కడ ఖచ్చితంగా కొట్లాడి తీర్థమని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఢిల్లీలో ఉన్న మీ అందరి కూడా నేను కోరుకునేది ఒకటే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా దాని వెనుక తెలంగాణ సమాజం యొక్క, తెలంగాణ అన్ని వర్గాల యొక్క మరి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని
మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను వివరాల్లోకి పోకుండా రేపు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగరవేసి మన యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఈ రోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధాని గారికి తెలంగాణ రైతాంగం యొక్క నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది. వ్యవసాయ రంగం ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం, తెలంగాణ ఆకపూర్వం ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎంత ఘోషపడ్డాం. ఇక్కడ ఉన్న అనేక మంది రైతులకు తెలుసు కరెంటు లేక తాగునీళ్లు లేక కనీసమైనటువంటి మరి రైతులకు సంబంధించిన విషయాలు సకాలంలో అందించక రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, మరి అనేక మంది మన రైతులు కరెంటు షాకులతో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆనాటి తెలంగాణను అతి తక్కువ సమయంలో వీటన్నిటి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించి ఈరోజు దేశంలోనే వ్యవసాయ రంగానికి ఒక దిక్సూచిలాగా ఈ రాష్ట్రం నిలబడ్డటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇంత మంచి వ్యవస్థ ఈరోజు చెదరగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది, ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఏనాడు కూడా లేనటువంటి ఒక సమస్య ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కావాలనే కక్షపూరితంగా మరి వివరిస్తూ మరి మన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. నిన్న కూలీలు, వాహనాల డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. దళిత కుటుంబంలో వెలుగు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో పీయూసీ చైర్మన్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు యూనిట్ల మంజూరీ పత్రాలను, ట్రాన్స్పోర్ట్ వాహనాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పథకంతో దళితులు అభివృద్ధి చెందుతున్నారు, దళిత కుటుంబాల్లో వెలుగు నింపేందుకు ప్రతి కుటుంబానికి 10 లక్షలు అందజేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆకాంక్షించారు. దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. లోనిస్తే ఎన్నో సెక్యూరిటీలు అడిగేది, ఇబ్బంది పెట్టేది, ఎట్లాంటి పూర్తిగా 100% సెక్యూరిటీ లేకుండా, బ్యాంక్ గ్యారంటీ లేకుండా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నేరుగా దళిత ఖాతాల్లోకి 10 లక్షల రూపాయలు సురక్షితం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం. అదే కాకుండా ఇలా 10 లక్షల రూపాయలు చొప్పున 100 మందికి ఇచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా 17.5 లక్షల మందికి 17.5 లక్షల మందికి 1,75,000 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇలా ఈ ఆర్మూర్ నియోజకవర్గం నిజామాబాద్ లో నిజామాబాద్ మొత్తంలో 55 కోట్ల నగదు బదిలీ అయిపోయింది. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 1,500 మంది దళితులకు గాను 7 నియోజకవర్గాలు దాదాపుగా 10,000 మందికి మేము ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై జై. దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. లోనిస్తే ఎన్నో సెక్యూరిటీలు అడిగేది, ఇబ్బంది పెట్టేది, ఎట్లాంటి పూర్తిగా 100% సెక్యూరిటీ లేకుండా, బ్యాంక్ గ్యారంటీ లేకుండా, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నేరుగా దళిత ఖాతాల్లోకి 10 లక్షల రూపాయలు సురక్షితం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తాం. అదే కాకుండా
ఇలా 10 లక్షల రూపాయల చొప్పున 100 మందికి ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 17.5 లక్షల మందికి 17.5 లక్షల మందికి 1,75,000 కోట్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇలా ఈ హార్మోన్ నియోజకవర్గం నిజామాబాద్ లో నిజామాబాద్ మొత్తంలో 55 కోట్ల నగదు బదిలీ అయిపోయింది. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 1700 మంది దళితులకు గాను ఈ నియోజకవర్గాలు దాదాపుగా 10,000 మందికి మేము ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఈ ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరు రాష్ట్రంలోని అత్యంత దయనీయమైన రోడ్లలో ఒకటిగా పేరు దక్కించుకున్న మండపేట ద్వారపూడి రోడ్డులో ఆర్టీసీ బస్సు చక్రం విరిగిపోవడంతో సిబ్బంది నానా ఇబ్బందులకు గురయ్యారు. తాపేశ్వరం లాకుల నుండి అర్ధమూరు తూము వెళ్లే మార్గం మధ్యలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో అక్కడ ఆర్ఎన్బి అధికారులు పెద్ద బండ రాయిలతో తెచ్చి ఆ గోతులు వేశారు. సరిగ్గా ఈ ప్రాంతంలో కార్లు, బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే కోవలో రాజమహేంద్రవరం నుండి రామచంద్రాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు సరిగ్గా అక్కడకు వచ్చేసరికి గోతుల్లో పడి చక్రం విరిగిపోయింది. దీంతో డ్రైవర్, కండక్టర్లు ఇద్దరు ఆపసోపాలు పడి చక్రాన్ని మార్పు చేసుకున్నారు. వారి దుస్థితి చూసిన ప్రయాణికులు ఇంకా ఎన్నాళ్ళు రోడ్డు కష్టాలని అధికార పార్టీ నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయ్యో మిస్ అయిపో వచ్చే ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో శ్రీరామసేన ఆధ్వర్యంలో నిర్వహించే శోభాయాత్రలో హిందూ బంధువులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పొట్టి శ్రీరాముల విగ్రహం నుండి ప్రారంభమైన స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ విగ్రహం, పాంచ్ చౌరస్తా, పెద్ద బజార్ నిజాం సాగర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు చేరుకుంటుందని, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ శ్రీరాముడి కృపకు పాత్రుడు కాకలేరని విజ్ఞప్తి చేశారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. శ్రీరామసేన కామారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్రకు హిందూ బంధువులందరూ అశేషంగా తరలి రావాలని కోరుతున్నాం. కామారెడ్డిలో ఎవరు ఊహించని విధంగా శ్రీరామ మహాశోభయాత్ర జరుగుతుంది. మహిళా సోదరిమణులు, సోదరులు, యువకులు, యువతులు అందరూ కూడా అశేషంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ, ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నుంచి పూజా కార్యక్రమాలను ధర్మశాలలో చేసుకొని ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.